జయ శ్రీ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: నివసిస్తున్న గృహానికి ముందు ఇంకొక గృహం కట్టవచ్చునా అని దాని గురించి ఒకసారి ఆలోచించాను. సాధారణంగా ఇది తక్కువగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అది మనం ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటున్నప్పుడు దాని ముందు ఇల్లు కట్టము, కట్టామంటే అయితే ఏమైనా గృహం. ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్ చూడండి, ఆ ఇమేజ్ లో వెనకాల ముక్కురి గుడుస్తుంది, మధ్యలో కాలు ఉంది, అది దాని ముందు ఇంకో బ్లూ కలర్ ఇల్లు ఒకటి కట్టారు. చిన్న రూమ్ కట్టేసి షెడ్ వేశారు గది కట్టి. ఇది ఈ ఇంటి నేను 3 నెలల క్రితం వెళ్ళినప్పుడు బాగానే ఉందామో ఏదో చిన్న మార్పాటు ప్రయర్ చేశారు చేసుకుంట బాగుంటుంది అన్న, బాగానే ఉంది కదా అని చెప్పి ఆమె ఏం చేసింది పాపం, అట్లా కాదు ముందు భాగంలో గేదెలకు షెడ్ వేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పాపం వాళ్ళ అబ్బాయి దుబాయ్ లో ఉంటే అక్కడ వేరే చోట వేరే గల్ఫ్ దాన్ని ఏమంటారు మిలిటరీ ఏరియాలో ఉంటే ఫోన్ చేసి ఇట్లా రూమ్ వేసేసుకుంటాను ముందు వైపు గేదెలు కావాలి అని చెప్పేసి పాపం రూమ్ వేసుకుంది. అది ఎక్కడ వేసింది, ఆ నగరిస్తున్న ఇంటికి ముందు భాగంలో రూమ్ వేసింది. వేసిన 40 రోజుల్లో ఆమె ఇబ్బంది పడి కాల్ చేసి అసలు ఆల్రెడీ బాగా ఉన్న ఇంటికి అది మళ్ళీ అక్కడ ఉన్నది కూలి కొడుతుంది, దాని ముందు సిమెంట్ కట్టడం కట్టి పర్ఫెక్ట్ గా రేపు షెడ్ వేసేసింది. చాలా చాలా ఇబ్బంది కలిగింది, పాపం కోలుకోలేకపోయినాడు ఆ అబ్బాయి. మొన్న వెళ్ళినప్పుడు చూసాను ఇదేంది, ముందు రూమ్ లేదు కదా, ఇప్పుడు రూమ్ ఇట్లా వచ్చింది, అమ్మ వేసింది అంటే రూమ్ పొద్దుట వేసింది, తర్వాత చూస్తే ఇప్పుడు ఇబ్బంది అయింది మాకు అర్థం కావాలి. వెంటనే నేను రెండింటి మధ్య పార్టీషన్ చేసి రెండు సపరేట్ గా దానికి రోడ్డు దీనికి రోడ్డు సరి చేసి రెండింటికి మధ్య ఒక చిన్న ప్రయారీ కట్టేమని చెప్పాము. అప్పుడు అది సపరేట్ అవుతుంది, ఇది సపరేట్ అవుతుంది, రూమ్ తీకుండా సరిపోతుంది. కాబట్టి అక్కడ గదులు కట్టేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చూపించుకొని చేసుకోవటం మంచి పరిస్థితి.